పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలతో పాటు వంటి నూనెలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు ఉత్పత్తి చేసుకోవాలి. స్వచ్ఛమైన గాలి ఆహ్లాదం కోసం హరిత వనాలను పెంచుకోవాలి. ఇందుకు సారవంతమైన నేల, నాణ్యమైన నీరు ఎంతో అవసరం. జీవుల మనవడకు కీలకమైన ఈ రెండు సహజ వనరులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సంష్టిలో సంస్థ చివరాసి ఆహారంతో పాటు ఆశ్రయం కలిగిస్తాయి. వాతావరణం సైతం నియంత్రిస్తాయి. రాళ్ళు గుట్టలు కొన్ని లక్షల సంవత్సరాల పాటు విచ్చేది చెంది ఇసుక రేణువు రేగడి రేణువులుగా ఏర్పడతాయి. అవి జీవులు మొక్కల నుంచి వచ్చే సేంద్రియ పదార్థంతో కలిసి సారవంతమైన భూమిపై పొర ఏర్పడుతుంది. నీళ్ళలోని రేణువుల మధ్య ఉండే ఖాళీల్లోకి వర్షపు నీరు గాలి చేరుతాయి. తద్వారా మొక్కల వేళ్ళు, సూక్ష్మజీవులు, వానపాములు, చీమలు, చెదపురుగులు వంటి జీవించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం గుప్పిడి మట్టిలో 1000 కోట్ల వరకు సూక్ష్మజీవులు నివసిస్తాయి. నీళ్ళలో ఉండే మొక్కల వేళ్ళు, జీవుల్లోని సేంద్రియ కర్బనం, భూమిపై జరిగే అడవులు, తోటలు, జంతువుల్లోని ఆ పదార్థాల కంటే సుమారు 2 రెట్లు ఎక్కువ సారవంతమైన నీళ్ళు వాతావరణంలోని కర్బనాన్ని స్థిరీకరించి పర్యావరణ పరిరక్షణకు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న నష్టకరమైన సాగు విధానాలు, అధిక మోతాదులో రసాయన ఎరువులను వాడటం, సేంద్రియ ఎరువుల లభ్యత తగ్గడం, ఒకే తరహా పంటలు పండించడం, సాగునీటి పద్ధతుల్లో లోపాలు నీళ్ల కొరతకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా సాగు భూములు కాలుష్యానికి గురై నిస్సారంగా మారుతున్నాయి. ఉత్పాదక శక్తిని కోల్పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50% సాగు భూముల ఉత్పాదకత క్షీణించినట్లు అంచనా. భారత్లో 30% పేజలకు సాగు భూములు సారవంతం కోల్పోయి కోతకు గురైనట్లు నిపుణులు చెబుతున్నారు. కోతకు గురైన నేల పైపొరలోని రసాయనాలు దగ్గరలోని కొండలు, చెరువులు, నదులు వంటి తల వనరులకు చేరి కలుషితం చేస్తున్నాయి. దేశంలో 8.5 కోట్ల హెక్టర్ల పంట భూములు నీరు గాలి ద్వారా కోతకు గురయ్యాయని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అధ్యయనం తేల్చి చెప్పింది. కోతకు గురైన భూముల్లో సహజ ఉత్పాదక శక్తితో పాటు కార్బన్ స్థిరీకరణ క్షీణిస్తుంది. ఫలితంగా ప్రతికూల మార్పులు చోటు చేసుకుని ఆహార కోత ఏర్పడుతుంది. నిస్సారమైన నేలలు వాననీటిని అంతగా ఒడిసిపట్టి లేవు. అందువల్ల చాలా చోట్ల పంట చేలు ముంపునకు గురవుతున్నాయి. పంట నీటిని అట్టుకట్టడంలో అస్తవ్యస్త విధానాలకు తోడు నాణ్యత లేని జలకును సాగుకు వినియోగించడం వల్ల పంట భూములు చౌడుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల హెక్టార్ల మేర సాగు భూమిని చౌడు బారింది. ఇండియాలో సుమారు 70 లక్షల హెక్టార్ల విస్తీర్ణం చౌడు భూములు ఉన్నట్లు కేంద్రం అంచనా వేసింది. ఇలాంటి భూముల్లో పంట దిగుబడి 70% వరకు కోసుకుపోతుంది. భారత్లో అనేక జీవనదులు ఉన్నప్పటికీ వ్యవసాయానికి ప్రధాన ఆధారం మాత్రం వర్షపు నీరే. దాదాపు 60% విస్తీర్ణంలో సాధారణ పంటలు సాగుతున్నాయి. గంగా, బ్రహ్మపుత్ర, రావి, జీలం, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర వంటి నదుల్లో నీటిని రిజర్వాయర్లు నింపి కాలువల ద్వారా పంట భూములకు అందిస్తున్నారు. ఇండియాలో ఏటా కురిసే మొత్తం నీటి వనరులో 3 వంతు చెరువులు, నదులు రిజర్వాయర్లకు చేరుతుంది. మరికొంత నీళ్ళలోకి ఇంకి భూగర్భ జలాలు మారుతుంది. సృష్టిలోని జీవరాశికి ఆధారం నేల, నీరే. దీన్ని గుర్తించిన అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ FAO ఈ ఏడాది ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా జీవానికి ఆధారం నేల, నీరేనని పిలుస్తోంది. భూజల వనరుల సద్వినియోగం పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలను కోరుతోంది. భూసారాన్ని పెంపొందించడం కోసం సాగునీటిని సద్వినియోగం చేయడానికి, చోడు భూముల్ని బాగు చేసుకోవడానికి శాస్త్రీయ పద్ధతులు ఎంతో అవసరం. రైతు క్షేత్రస్థాయిలో వాటిని అనుసరించేలా విస్తృత చర్యలు ప్రాచుర్యం కల్పించాలి. నీలకొదను అరికట్టడం కోసం కాంటూరు సేద్యం, అంతర మిశ్రమ పంటల సాగుకు ఇతోధికంగా ప్రోత్సహించాలి. వర్మి నాడే కంపోస్టుల వినియోగాన్ని పెంచాలి. పంట వ్యర్థాల నీళ్ళలో కలియడం వల్ల సేంద్రియ వ్యర్థాలకు కలిసి నీల సారం పెరుగుతుంది. పచ్చి రొట్ట జీవ ఎరువులతో కూడిన భూ సమగ్ర పోషక యాజమానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి ఎరువులను వినియోగించుకోవాలి. సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే తుంపర సేద విధానాలను అనుసరించాలి. చౌడు సమస్య ఉన్న రేగడి భూముల్లో మురుగు వ్యవస్థను ఏర్పాటు చేసి జిప్సం సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వాడాలి. తద్వారా చౌడును తగ్గించడానికి అవకాశం కలుగుతుంది. వానటి సంరక్షణ విధానాలపై తదులకు శిక్షణ ఇవ్వడం తప్పనిసరి. సాగునీటిని అంతా పరీక్షించాలి. దాని శాస్త్రీయ వినియోగ పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంపొందించాలి. భూసారాన్ని పెంచేందుకు శాస్త్రీయమైన సాగునీటి వినియోగానికి అవసరమైన ప్రోత్సాహకాలను రైతులకు అందించాలి. December 5 నేడు ప్రపంచ మృత్తిక దినోత్సవం. సర్వంతమైన నేల, సురక్షితమైన జల వనరుల ద్వారానే ఆహార, నీటి, పర్యావరణ భద్రతకు భరోసా తగ్గుతుంది. భారత్లోని చాలా సాగు భూములు నిస్సారమవుతున్నాయి. కోతకు గురవుతున్నాయి. పైపర్లలోని రసాయనాల సమీపంలోని చెరువుల నదులు కలుషితం చేస్తున్నాయి. భూగర్భ జల సక్రమ వినియోగము సాగులో కీలక అంశం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడులో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉంటుంది. వీటితో పోలిస్తే ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భూగర్భ జలాల వినియోగం తక్కువే. రాయలసీమ ప్రాంతంలో వినియోగం ఎక్కువ. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలకు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. కృష్ణా, గోదావరి, నెల్లూరు తదితర చోట్ల నదుల్లో నీరు అందుబాటులో ఉంటుంది. రసాయన ఎరువులు, పురుగు మందులు, విచ్చలవిడి వాడకం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి.